తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా కల ముదిరాజులపై పాలక బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ముదిరాజ్ సంఘాలు ఆరోపించాయి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని, అందులో ముదిరాజ్ కులస్తులకు ఒక్క టికెట్ కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల జనాభా గల ముదిరాజులు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ముందుండి అగ్రభాగాన నిలిచారని గుర్తు చేశారు. అందులో ఒక్క ముదిరాజు కూడా అవకాశం కల్పించలేదు. కేసీఆర్ గారిని నేను సూటిగా అడుగుతున్నా, అయ్యా మీ బీఆర్ఎస్ పార్టీలో మీ టీఆర్ఎస్ పార్టీలో ముదిరాజులు లేరా? ముదిరాజులు అందరము జబ్బకు తోపల బుట్టి వేసుకొని మా ఆడబిడ్డలు నెత్తిన బోనం పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుండి ముదిరాజులు అందరం ముందుండి పోరాటం చేసినాం. మీరు ఏ పిలిపించినా ఏ చేసినా ఫస్ట్ ముందుండేది ముదిరాజు బిడ్డలమే ఉన్నాం. ముందుండి కొట్లాడియాల. తెలంగాణకు ముఖ్య భూమిక మేము ముదిరాజులమే చేసినాం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు కూడా మా పోలీస్ శ్రీకృష్ణ ముదిరాజు, అలాగే ఒక 25-30 మంది కూడా చనిపోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అమరులైన మా ముదిరాజు బంధువులు. అంతేకాదు, ఇవాళ మీరు ముదిరాజులను అణగదొక్కుతున్నారు కేసీఆర్ గారు. ముఖ్యంగా ఈటల రాజేంద్ర అన్న గారిని చూడండి. ఈటల రాజేంద్ర అన్న గారిని రెండో వ్యక్తిగా మీకు కొడుకుకు అడ్డమొస్తారనే ఉద్దేశం కొద్దీ ఆయనను లేనిపోని ఆరోపణలు చేసి ఇవాళ ఆయన మంత్రి పదవి నుంచి బర్త్డ్రాప్ చేసిండు. ఇవాళ పొమ్మన లేక పొగబెట్టి ఈటల రాజేంద్ర అన్న గారిని బయటకు వెళ్ళగొట్టిండు. బయటకు వెళ్ళగొట్టినాక రాజేంద్ర గారిని అట్లా ఇసిపెట్టలేదు. మళ్ళీ నీ అంగబలంతో ఆర్థిక బలంతో మళ్ళీ రాజేంద్ర అన్న గారు ఒక తెలంగాణ ఉద్యమకారుని పైన మీరు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి తెలంగాణ ప్రజలందరూ తెలుసు, ముదిరాజులందరికీ తెలుసు. బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ ఒకటై కేసీఆర్కు గుణపాఠం చెప్పి భారీ మెజార్తో ఈటల రాజేంద్ర అన్న గారిని గెలిపించడం జరిగింది. ఈటల రాజేంద్ర అన్న గెలిచిన కాడి నుంచి ముదిరాజులను మీరు కక్ష పెట్టిండ్రు. ముదిరాజులందరిని కక్ష కట్టి ఒక మదం ఎక్కిన మదపోతును ముదిరాబాదులో ఈటల రాజేంద్ర అన్నపై కౌశికర్ రెడ్డి నానట్టు ఆయనను ఉసగొలిపిండ్రు. అతను ఒక విలేకరైన ముదిరాజు బిడ్డను నానాభూతులు తిడుతూ ఇష్టం ఉన్నట్టు కొట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు అందరం రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేసి దిష్టి బొమ్మలు కాలబెట్టినాం. దాన్ని కక్ష కట్టి గౌరవ కేసీఆర్ గారు ఇవాళ ముదిరాజు బిడ్డలను పై కక్ష సాధి చర్యలు చేపట్టి ఇవాళ ఒక్క ముదిరాజు కూడా మీరు టికెట్ ఇవ్వలేదు. ముఖ్యంగా మీరు చెప్తున్న జనరల్ సందర్భంలో చెప్పిండ్రు, నేను ముదిరాజు తల్లి, పాలు తాగిన నా తల్లి పాలు రాకపోతే నా ముదిరాజు తల్లి నన్ను పెంచింది, ఆ ముదిరాజు తల్లి పాలు తాగిన అన్నారు. ఇదేనా మన ముదిరాజు తల్లికి, ముదిరాజు బంధువులకు, ముదిరాజు సంఘంకు మీరు ఇవ్వాల్సిన గౌరవం? ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు. ఇప్పటికైనా చెప్తున్నాం, పునరాలోచించుకొని మా ముదిరాజులకు, మీ పార్టీలో ఉన్న ముదిరాజు బంధువులందరికీ, ఎంతోమంది ఉన్నారు, ఒక కనీసం 20-25 టికెట్లన్నా మీ ముదిరాజు మా ముదిరాజులకు ఇవ్వాలని కోరుతున్నాను. అంతేకాదు కేసీఆర్ గారు, ఇలాంటి చర్యలు మీరు మానుకోవాలి. మీరు ఇలాంటి చర్యలు చేస్తే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా ముదిరాజు బంధువులందరూ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడించి బొంద పెడతారని తెలియజేస్తున్నా. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.